రంగారెడ్డి జిల్లాలో భూముల అక్రమ అప్పగింత అంశంలో ఐఏఎస్ అధికారి అమే కుమార్ పై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ఫ్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్ ద్వారా తమ ఫ్లాట్లను ఇతరుల పేరుట రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. 3,000 కోట్ల రూపాయల విలువైన 200 ఎకరాల భూమిని రాజకీయ అండతో పేర్లు మార్చి తమ భూములను కాజేశారని ఆరోపించారు. ఈ భూముల లావాదేవీలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈడీకి కంప్లైంట్ చేశామన్నారు. ఈడీకి కంప్లైంట్ చేసేందుకు వచ్చాము. గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమయ్య కుమార్ చేసిన ఆగడాలను మేము ఈడీ దృష్టికి తీసుకొచ్చాము. మా భూములన్నీ కూడా మా ప్లాట్లన్నీ కూడా వ్యవసాయ భూములుగా చూపుకుంటూ చాలా పెద్ద ఎత్తున అక్రమాలు చేసి ల్యాండ్ మాఫియాకి ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు, ఓన్లీ వాళ్ళకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు వీరు అమయ్య కుమార్ గారు తన అధికార దుర్వినియోగం చేసినాడు. అయితే 200 ఎకరాలు మా వెంచర్లా 200 ఎకరాల భూమిని ఆయన హయాంలో రిజిస్ట్రేషన్ అయింది. ఒక్కొక్కటి 15 నుంచి 20 కోట్ల దాకా ప్రతి ఎకరం అమ్మిన్రు. ఒక 3,000 నుంచి 4,000 కోట్లు దీంట్లో లావాదేవీలు జరిగినవి. ఈ 200 ఎకరాలు అమ్మి ఈ 4,000 కోట్లను అధికారులు, అప్పటి అధికారులు అప్పుడు పనిచేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అమయ్య కుమారు మరియు తన పై ఉన్న అధికారులు, సిసిఎల్ఏ డిపార్ట్మెంటు, ధరణి డిపార్ట్మెంటు, ఇదంతా కూడా రాజకీయ నాయకుల అండతో ఇవన్నీ కూడా పేర్లు మార్చి ధరణిలో రికార్డులు మార్చి మా భూములను అన్యక్రాంతం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, ఒక చట్టం లేదు, ఒక పద్ధతి లేదు, ఇలా మా భూములన్నీ కూడా కాజేశారు. ఈ 3,000 కోట్లకు జరిగిన లావాదేవీలను పై చర్య తీసుకోవాలని, సమగ్ర ఇన్వెస్టిగేషన్ చేయాలని మేము కోరడం జరిగినది.